హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఇక్కడ మనం రెండు విషయాలు ప్రస్తావనకి తెచ్చుకుందాం. మొత్తానికి 114 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టెండరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అది యాక్టివ్గా ఉంది. మరోవైపు నేవీకి సంబంధించిన టెండర్ కూడా యాక్టివ్గా ఉంది. అయితే ఈ రెండింటిని కూడా జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి నేవీ ప్లస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిపి ఒక జాయింట్ టెండర్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రెండు మిక్స్ చేస్తారు. అయితే నేవీ దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని సంప్రదించింది అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చే రిప్లై కోసం ఎదురు చూస్తోంది మన నేవీ. సో డిఆర్డిఓ కూడా రెడీగా ఉంది ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి. ఏమిటి అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెండు కూడా నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఒక జాయింట్ టెండర్ని ఏర్పాటు చేసుకుని రెండు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని. సో దట్ అందులో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడానికి, మరోవైపు బడ్జెట్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా యాక్సెప్ట్ చేయడానికి ఈ ప్రణాళికలన్నీ రచిస్తోంది ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్. సో ఖచ్చితంగా ఇవి రెండు జాయింట్ టెండర్కి వెళ్ళాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక మరో విషయానికి వస్తే ATAGS సిస్టమ్, ఇది DRDO తయారు చేసిన సిస్టమ్, ఆర్టిలరీ గన్ సిస్టమ్. దీన్ని కూడా పూర్తిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ చేశారు. 50 కిలోమీటర్స్ రేంజ్లో ఈ ట్రయల్ సక్సెస్ అయింది. 2013లోనే దీని గురించి ప్రస్తావన వచ్చింది అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదొక ఇండిజినియస్ అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ లాగా మనం చెప్పొచ్చు ఈ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని. సో ఒకవేళ ఈ ట్రయల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఇది మనకు నిజంగా DRDO అద్భుతంగా అందిస్తుంది ఈ యొక్క ఆర్టిలరీ గన్ సిస్టమ్ని. సో ఏదేమైనా సరే మొత్తానికి భారత్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తోంది. ఖచ్చితంగా బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళే అవసరాలు ఈ మధ్యకాలంలో పెరిగాయి కాబట్టి, మహమ్మారి కాలం తర్వాత బడ్జెట్లు కాస్త తారుమారయ్యాయి కాబట్టి మనం కొంచెం స్లోగా వెళ్ళినా సక్సెస్ఫుల్గా ప్లానింగ్గానే వెళ్తున్నాం. అందులో ఎటువంటి డౌటు లేదు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ కలిసి టెండర్ని ఏర్పాటు చేసుకుంటే ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కామెంట్ చేయండి మీకు తెలిసిన నాలెడ్జ్ పరిధిలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.